ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబే కాలనీ హృదయపూర్వక వందనాలు ఆశయమేని మినిస్ట్రీస్ వారిని నిర్వహించు అక్షయ అభిషేకం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బాగా బలపడుతున్నారని స్థుతిస్తూ నమ్ముచున్నాము మా నాన్నగారైన ఏస్ వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్సింగ్ డేషన్ అందించబోతున్నారు అందరూ శ్రద్ధగా విని దైవ దేవని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కదా ఈ వాక్యముల ద్వారా ఆస్రాములు వారి అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్దించబడుతున్నారని అలాగే దైవ దీవులు పొందుతున్నారని నమ్మి ప్రభు నిండు హృదయముతో కృతజ్ఞతాస్వతులు చెల్లిస్తూ ఉన్నాను మరి విశేషంగా మీ అందరికీ మరి దేవుడు బహుగా దీవెనలో ఆశీర్వాదాలను ఉన్నగాక మరి భారపరితమైన పరిచయంలో ముందుకు సాగటానికి దేవుడు తన కృపచేత శక్తి చేత బలం చేత నింపుతున్నాడు అయితే మీ వంతు సహాయము సహకారము ప్రార్థన మాకు అందించవలసిందిగా ప్రభు పేరట మనవి చేర్చున్నాను ఎందుకంటే ఈ ఈ పరిచర్య మనుషుల మెప్పు కోసమో కాదు దేవుని సువార్త అనేక స్థలాలు అందించబడాలి రోజు సువార్త అంటే కేవలం ఎరగని వారికి మాత్రమే కాదు దేవుని ఎరిగి కూడా సత్య సువార్త సరైన విధానముగా నేర్చుకోక దేవదీవనలు పొందలేని వారు అనేక మంది ఉంటున్నారు ప్రియమైన వారులారా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీ జీవితంలో మేలు కలుగుతుందని మరొకసారి నిండు హృదయంతో నమ్మి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను సమయం పోనీక తడవు చేయకుండా పరిశుద్ధ లేఖనాల్లోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన ప్రభు సంధానంలో ప్రణలిద్దాం తనలో వంచి చిన్ని కలిగిన తండ్రి మీ అమూల్యమైన పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మమ్మల్ని దర్శించండి మాకు శక్తినివ్వండి పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి మా అందరి హృదయాలు నింపండి తండ్రి జీవం కలిగిన నీ కృపలో మేము బలపరచుబడినట్టుగా సహాయం చేయమని ఏసైనాములచున్నాం నమ్మ దగ్గర తండ్రి ఆమె ప్రేమైన వారు లేరా పరిశుద్ధ గ్రంథములో నుండి బైబిల్ తెరిచి యోబు గ్రంథము ఎనిమిదవ ఎనిమిదవము ఐదు ఆరు వచనాలు చదవగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం ప్రతి ఒక్కరు తెరిచి ఈ వచనాన్ని చదవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలు ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లా చెయ్యను దేవునికి స్తోత్రం కలుగును గాక యోగ భక్తుడితో బిల్దదు మాట్లాడుతూ అంటున్నాడు ఈ పదం ఇదిగో నీవు జాగ్రత్తగా దేవుని ఎడలా ప్రేమైన వారలారా మీరు వెతకగే నేను దొరికితనంటున్నాడు అంటున్నాడు దేవుడు కానీ భక్తుడి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి నీడలా సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలు కొన్నేడలా నీవి పవిత్రుడివై యథార్థ హృదయుడివై నేడలా నిశ్చయముగా నీ అందు శ్రద్ధ నిలిపి మాట కొద్దిగా ఉన్నంత మహాభుద్ధిని అందుతావు ప్రభణ నేసుక్రీస్తు ఈ యొక్క వాక్యంలో ఒక గుడార్థమైన సంగతిని మనకు ఉపమాన రీతిలో తెలియజేశారు మనకు బాగా తెలుసు కొన్ని వందల సార్లు విన్నుండచ్చు ఈ ఉపమానాన్ని కానీ ఓ ప్రత్యేకమైన కోణంలో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం మత ఇరవై అధ్యాయము మొదటి వచనం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది చాలా స్పష్టంగా యశ్వర చెప్పిన ఉపమానంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం యశుప్రభార్ చాలా ఉపమాన రీతిలో బోధించారు అయితే పరలోకపు అర్హత పరలోకపు స్వాస్థ్యంలో నీ అర్హత ఉంటుందో నువ్వు ఎలా జీవిస్తే నువ్వు అర్హత సంపాదిస్తావో నీ జీవిత కాలం అంతట్లో దేవుని దగ్గర నువ్వు ఏ విధంగా జీవిస్తే మేలు పొందుతావో ఉపమాన రీతిలో ఇక్కడ చాలా స్పష్టంగా పది మంది కన్యకల గురించి మాట్లాడుతున్నారు పది మంది కన్యకులు ఏం పట్టుకొని తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొంటున్నారు ప్రేమైన దేవుడి సంగమ ఆత్మ చెప్పు చిన్నమాట చెవుగలవాడు వినుగాక ప్రేమైన దేవుని ప్రేమిడా వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ దివిటీ చాలా విలువైనది యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా ఎందుకంటే తెలుసా ఈ పది మంది కన్యకులకు అందరికీ యోబడింది ఒకటే ఈ పది మందికి అనగా బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి యోబడిన యోబడినది ఒకటే దాని పేరు దివిటి చదువుదాం మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఐఎమ్ లైట్ నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును నిజమైన వెలుగు నేను లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది పూర్వము చీకటి ఉండేది కానీ ఇప్పుడు వెలుగై ఉంటుంది పరిశుద్ధ లేఖనాలు ఎన్నో ఉన్నాయి కానీ నా ప్రభు చెప్తున్న మాట అంధకార క్రియల్లో కూరుకుపోయి గాఢాంధకారమైన జీవితంలో జీవిస్తున్న సమయంలో అందుకే భక్తులైన దావి ఇరవై మూడో క్రితలు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే నా దివిటి అనగా నా వెలుగు నా పాదముకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్న నా దేవుడు నాకు తన వాక్కు చేత వాక్యము చేత నన్ను వెలిగించారు ఈరోజున గాఢాంధకారపు జీవితంలో పాపాంధకారపు జీవితంలో మరణాంధకారపు జీవితంలో నరకంలో పోవు జీవితంలో పడి ఉన్న నిన్ను నన్ను ఆయన వెతికి నిన్ను వెలిగించారు అందుకే ఆ దివిటీని పట్టుకొని నువ్వు పెళ్లి కుమార్ని ఎదుర్కోవాలి అయితే ఈ పది మంది ఒకే ఉద్దేశంతో ప్రారంభించబడ్డారు ఒకే ఉద్దేశంతో పరుగు పొందాం అనగా ఒకే ఉద్దేశంతో ఆ పెళ్ళి కుమని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రాబ్లము రాను రాను అందుకే రెండు ఉంటాయి అంట ఒకటి సిన్సియారిటీ రెండు సీనియారిటీ ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ రెండు బాగా పనిచేస్తున్నాయి దేవుళ్ళకి రాగానే సిన్సియారిటీ ఉంటుంది ఏ సమయమైనా ఈ సమయం కాదు ఆ సమయం కాదు ఎప్పుడు ఈ దేవుడే 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 దేవుడు చిన్న శ్రమస్తే దేవుని సంగతి పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుడి సంగతి కన్నీరు కార్చి నమ్మకంగా గంటలు 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 దేవుని సహవాసంలో గడుపుతాం కొద్దిగా అనుభవం పెరిగే కొద్దీ సినియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తగ్గిపోతుంది మునుపున్న విశ్వాసం మునుపున్న ప్రార్థన మునుపున్న శక్తి మునుపున్న ఉపవాసం దేవుని మంత్రం మీద ఆసక్తి తగ్గిపోయి నేను చేయటం ఏంటి నా దగ్గరికి అందరూ రావాలి నిజమే బుద్ధి గల వారికి బుద్ధి లేని గారికి ఉన్న తేడా ఏంటి అంటే సీనియారిటీ పెరిగిపోయిన కొద్దీ ఆత్మలో తీవ్రత తగ్గిపోతుంది నాకు అన్ని తెలుసనే గర్వం నిజమే ఇక్కడ ఈ రెండు గుంపుల్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను ఎందుకు వీళ్ళు బుద్ధి లేని వారయ్యారు ఎందుకు వీరు బుద్ధి గల వారయ్యారు నిజమే అంటే మొట్టమొదటిది సోమరితనం అంటే అందరూ నిద్రపోయారు ఒక్కలు కాదు పది మంది నిద్రపోయారు అందరికీ నిద్ర వచ్చింది నిద్ర వచ్చింది కాబట్టి అందరూ నిద్రపోయారు చూడండి మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఎందుకంటే దేవుడు చెప్పాడు తాను మీ యొక్కకు రానే ఉన్నాడు ప్రభు ఆలస్యం చేస్తే ఆ ఆలస్యాన్ని అనువుగా మార్చుకోకూడదు చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కుమారుడు ఆలస్యము చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి దేవునికి స్తోత్రం ఒక మాటను ఇక్కడ అర్థం చేసుకుందాం ఆలస్యము చెయ్యగా భక్తుడు చక్కటి మాట అంటాడు యహో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనగా మిమ్మల్ని అధికంగా కర్ణించవలని మేమే మీద వలన ఆయన కొరకు కనిపెట్టి వారు దండదు ఈరోజు నా ప్రభు ఆలస్యం చేశారంట పెళ్ళి కుమారుడు ఆలస్యమైంది ఆలస్యం అయితే అందరూ కొనికి నిద్రపోయారు కానీ సోమర్థనం అందరికీ ఉంది చాలా ప్రాముఖ్యమైన ఒకటి కావాలి క్రైస్తవ జీవితంలో నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నీకు మెలకువ చాలా అవసరం మతే శువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకట వచ్చిన యేసుప్రభు వారు కోతవేత దూరంలో నిలబడి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ తన శిష్యులతో చెప్పుచున్న మాట మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి చాలా స్పష్టమైన మాట మీతో ఈ విలేఖనాలలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా అనగా శోధన అంటే ఏమిటి నిన్ను పాపంలో పడేయటానికి ఉచ్చు వీళ్ళందరినీ శోధనలో పడేశారు వీళ్ళందరూ శోధనలో పడేశారు అయితే సోమరతనంతో ఉన్న ఈ లేని కన్యకులు అలాగే పడుకుని ఉన్నారు ఏం జరుగుద్దులే ఏం జరుగుద్దులే పర్వాలేదు కొంచెం కొనుక్కోదు కొంచెం నిద్రించదాన్ని చేతులు కాళ్ళు ముడుచుకుంటే దరిద్రత వస్తుందంట ఆయుధుదస్తుడు వచ్చినట్టు లేమొస్తుందని సామంత్ర గ్రంథంలో సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె చాలా ప్రాముఖ్యమైనది నీవు దేవుని బిడ్డగా నమ్మకమైన బిడ్డగా ఉండాలంటే నీకు మెలకు కావాలి ఈరోజు నాకు చాలామందికి మెలకు లేనితనం తనం ఎందుకు మెలకు ఉండటం తెలుసా సోమరతనం ఎందుకు సామర్థనం ఆ చూద్దాం ముందు నా సంగతి చూసుకుందాం నా సంగతి చూసుకుందాం తర్వాత చూడొచ్చులే ఏదన్నా ఒక కష్టం వచ్చింది అనుకో నీ సహోదరి కష్టం వస్తే మానవనీయత తగ్గిపోతుంది ఈరోజున నీ తోటి స్నేహితుడికి బాధ వస్తే నీ ఉద్యోగం మానట్లా నీ వ్యాపారం మానట్లా సర్లే ఏమని ఉంటే దైవసేవడు చూసుకుంటాలే లేకపోతే వేరే ఎవరో చూసుకుంటారులే అని చెప్పి నీ వెళ్ళిపోతున్నావు ఒకవేళ అదే కష్టం వస్తే ఆలోచిస్తున్నావా బుద్ధి గలవారే ఉండాలి అంటే మెలకు కావాలి నీ చుట్టూ ఏదో విధంగా శోధన రాబోతుంది ఆ శోధన జయించాలి ఆ శోధన జీవితంలోంచి నువ్వు లేవనెత్తబడాలి ఆ శోధనకరమైన స్థితిలో నుండి నువ్వు విడిపించబడాలి ఆ శోధనకరమైన పరిస్థితుల్లో నుండి నువ్వు జయం పొందాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో మెలకు కావాలి ఎస్ మెలకువ చాలా ప్రాముఖ్యమైన మెలకువంటే నిద్రపోకుండా మేలుకోవటం కాదు నా జీవితం ఎప్పుడు ప్రభువై ఆనుకొని ఉండాలి దొంగ వచ్చినట్టు నేను వస్తానంటాడు ప్రభు నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్న వాడై ఉన్నాడు కానీ బుద్ధి లేని వారు సోమర్తనంతో నిద్రిస్తున్నారు బుద్ధి గలవారు మెలకువ కలిగి జీవిస్తున్నారు ఎందుకంటే సోమర్తనం ఉన్న చోట మెలకుతాను ఉండదు సరే సార్ ఆల్రెడీ అలా చేయాలి రెండవది దీపాలు వెలిగిద్దామని రెడీ అయ్యారు ఆరిపోయి ఉన్నాయి దీపాలు వెలిగిద్దాం రెడీ అయ్యే సమయానికి బుద్ధి గలవారు ఆల్రెడీ స్పేర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ నూనె పోసుకొని వెలిగిస్తున్నారు బుద్ధి లేని వారు లేదు ప్రేమైన దేవుని ప్రేమిడ చాలా ప్రాముఖ్యమైనది లేని వారికి ఉన్నది నిర్లక్ష్యం ఎస్ ఎంత నిర్లక్ష్యం అండి ఎంత బాధ కలుగుతుందో తెలుసా దేవుడు నీకెంతో ప్రేమను చూపించి నీ రక్షించి నీవు తన బిడ్డగా చేసుకొని తన సొత్తుగా ఏర్పరచుకొని నీ జీవితంలో మేలు చేత తృప్తిపరిచి నీ కష్టము నష్టమైన భరించి నీ మీద ఆశ పెట్టుకొని నీవు ఎడల తన చిత్తాన్ని ఒక ప్రణాళికబద్ధంగా చేసి నువ్వు అడిగిన అడగకపోయినా నీకు మేలు చేస్తూ నీ వెంటున్న దేవుని మీద నువ్వు ఆనుకోవటం మానేసి నీ మీద నువ్వు ఆనుకొని ఆఖరికి దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా నీవు సామయం లేనంత బిజీ అయిపోతున్నావు గజిబిజి చేసుకుంటున్నావు నీ జీవితాన్ని గజిబిజి గజిబిజి చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నీ జీవితంలో ఆ గజిబిజిలో నుండే ఏమేలు పొందలేని స్థితికి వెళ్ళిపోతున్నావు ప్రివిడా ఒక విషయం అర్థం చేసుకో ఈ వేళలో ప్రభు మాట్లాడుతున్నాడు నీకు కావాల్సింది బుద్ధి గల వారికి సిద్ధపాటు లేని ఏం అవసరం ఎక్కడుండో తెచ్చుకోలేదు వాళ్ళ దగ్గరున్న నూనె నీ విశ్వాసంతో సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో నీవెప్పుడు కూడా నీకు ఇచ్చిన ప్రార్థన నీకు ఇచ్చిన విశ్వాసం నీకు ఇచ్చిన నమ్మకత్వం నీకు ఇచ్చిన సంఘము నీకు ఇచ్చిన దేవుని వాక్యము ఎప్పటికప్పుడు నిన్ను నీవు దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి సిద్ధపాటు లేని జీవితం ఎప్పుడు నిరర్థకమే నిరర్ధకమే వ్యర్థమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నావు అందుకే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది రెండవది బుద్ధి గల వారికి ఏమో సిద్ధపాటు ఉంది బుద్ధి లేని వారికి నిర్లక్ష్యం కలిగి ఉన్నారు మూడవది పెళ్ళు కుమారుడు వచ్చాడండి పెళ్ళు కుమారుడు ఆల్రెడీ వచ్చేసాడు వచ్చేసినప్పుడు మనం అనుకుందాం చాలా ప్రాముఖ్యమైనది ఎవరిది సార్ పెళ్ళి కుమారుడు క్యాక్ వేసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ ఓచన్నా అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొనడని చెప్పేరి దేవునికి స్తోత్రం చాలా చక్కటి మాట ఇదిగో చూడండి మూడవది చాలా ప్రాముఖ్యమైనది మాకు మీకు దొరకదు చాలదు మీరు ఎలా తెచ్చుకోండి అంటే పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు కదా పెళ్లి కుమారుడు అక్కడ రావటానికి సిద్ధంగా ఉన్నాడని సంగతి తెలుసు కదా మా కోసం వెయిట్ చేస్తాళ్లే గర్విష్టి తను నిజమే దేవుడు ఎందుకు చేయడండి దేవుడు ఎందుకు చేయడు అని చాలామంది చాలా వరకు చాలా గర్విస్తాను అంటే నేనే నేనే దేవుని సందికి వచ్చాను ఈ రోజున చాలామంది జీవితాలు చూస్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు చేశాడు నేను నేను మార్పు పెడితే దేవుడు కార్యం చేశాడు నేను చేస్తే నేను చేస్తే నేను చే నువ్వు చేస్తే చేశాడా దేవుడు కృపచేత చేశాడా దేనికి నీ గర్వం దేనికి నీకు అతిశయం ఏ అతిశయమైనా కూడా ఏ గర్వమైనా కూడా దేవుని దగ్గర చెలదు ఎందుకు తెలుసా నాశనానికి ముందు గర్వం నడుచుంది నేను చేసేది రైట్ నేను చేసేది కరెక్ట్ నేను చేసేది ఎవరి మాట నేను విన్నా నాకు తోచింది రైట్ ఎస్ నేను ఎంతనానో వచ్చేంత పెళ్లి కుమ్మాడు వెయిట్ చేయాలి పెళ్లి కుమ్మాడు వెయిట్ చేయాలా పెళ్లి కుమ్మాడు కొరకు వెయిట్ చేయాలా నీ కోసం దేవుడు ఎదురు చూడాలా లేకపోతే దేవుడి కోసం నువ్వు ఎదురు చూడాలా ఈరోజు ఏ రోజు క్రైస్తవం ఎలా తయారైందంటే సేవకుడు కూడా విశ్వాస కోసం ఎదురు చూడవలసిన రోజులు ఆయన మైక్ పెట్టుకొని రండి అనే పాట పాడుతుంటే నిదానంగా బైబిల్ వేసుకొని రావటం ఏ ఎందుకు నేను లేకపోతే నడవదు ఒకటి వాస్తవం నిన్ను రక్షించిన దేవుడు లేకపోతే నీ జీవితమే లేదు నేను రక్షించిన నాయకుడు లేకపోతే నీ జీవితంలో అడుగే లేదు కానీ ఈ బుద్ధి లేని వారు అంటున్నారు మేము కొట్టుకెళ్ళి వస్తాం అప్పుడు వరకు వెయిట్ చేయండి బుద్ధి గలవారు అంటున్నారు మేము ఇక్కడ ఎదురు చూస్తాం ఎదురు చూస్తాం అస్ ప్రభు కోసం ఎదురు చూసే నిరీక్షణ కావాలి అయితే ఒక సత్యాన్ని మనం ఇక్కడ గ్రహిద్దాం బుద్ధి గలవారు గుంపు ఉంది లేని గుంపు ఉంది పెళ్లి కుమారుడు వచ్చాడు లేని వారు ఏమయ్యారు కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు ఇక ఎంతమంది ఉన్నారు అక్కడ బుద్ధి గలవారు ఐదుగురు ఉన్నారు లైన్లో ఉన్నారు అందరు కూడా ఎలర్ట్గా ఉన్నారు ఈలో పెళ్ళి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చిన తరువాత పదవచ్చును చదువుదాం వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి దేవునికి స్తోత్రం గాక బుద్ధి గలవారు వెళ్ళారా బుద్ధి లేని వారు వెళ్ళారా చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనాన్ని మనం చదువుదాం జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చి చూడండి బుద్ధి గలవారేమో అక్కడ నిలిచి ఉన్నారు బుద్ధి లేని వారు వెళ్ళిపోయి ఉన్నారు కానీ ప్రభు పిలుస్తున్నాడు చూడండి వాళ్ళెవరు తెలుసా సిద్ధపడి ఉన్నవారు దేశమంతటా జనలో రెండు భాగముల వారు తెగవయ్యబడి చెత్తురు మూడవ భాగం వారు శేషింతురు ఆ మూడవ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతురు వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండు జనాలు అయిపోయినాయి రెండు గుంపులైపోయినాయి మూడో గుంపు వచ్చింది ఏమిటా ఏంటో తెలుసండి ఈ ఐదుగురు సిద్ధంగా రెడీగా ఉన్నారు మేము బుద్ధిగలం వారు మాకు అన్నీ ఉన్నాయి మాకు మేలుకు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని ఎదురు చూస్తుండగా ఒక కొత్త పిలిపినబడింది ఏంటో తెలుసా ఎవరు సిద్ధంగా ఉన్నారు ముందుకు రండి ఎవరు సిద్ధంగా ఉన్నారు వారు అడుగు అని అనగానే ఆ ఊరిన వారిలో ఒక్కరు ముందుకు వచ్చారంట అయ్యా నేను నీ వర్షంలో ఉన్నాను నేను నీ కొరకు పిలవబడ్డాను నా కొరకు కాదు నా అవసరాల కొరకు కాదు నా యొక్క ఆధిక్యతల కొరకు కాదు ధనము కొరకు కాదు బలము కొరకు కాదు గొప్పతనానికి కొరకు కాదు కేవలము నేను నీ కొరకే ఉన్నాను నువ్వు నన్ను పిలిచావు నన్ను ఏర్పరుచుకున్నావు నా జీవితం నీదయ్యా నేను నీ కొరకే బ్రతుకుతున్నా అని సిద్ధపడి ఉన్న ఆ వ్యక్తి ముందుకు అడిగేశారంట దేవుని స్తోత్రం కలుగున్న గాక ప్రేమైన దేవుడు కుమార కుమార్తె నీ జీవితంలో నేను బుద్ధి కలిగా ఉన్నాను చాలా బుద్ధి బుద్ధి లేని గుంపు ఉంది అది మనకు అనవసరం ఎందుకో తెలుసా దేవుని ఎరిగి కూడా లోక సంబంధమైన జీవితంలో జీవించేవారు లేని వారు వాళ్ళతో మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళు తోచబడ్డారు దేవుని ఎరిగాను దేవుణ్లో నా బాశం పొందాను దేవుని పెట్టుగా ఉన్నాను కానీ నేను లోక క్రియలు విడిచిపెట్టను లోక ప్రశిత్తి నేను విడిచిపెట్టను లోకంలోనే కావాలి దేవుడు కావాలి అనుకున్నవారి దేవుడు తోసివేస్తాడు వేస్తాడు కానీ దేవుళ్ళోనే ఉన్నాను కానీ దేవుని కోసం కాదు నా కోసం బతుకుతా దేవుని దగ్గర ఉన్నాను కాబట్టి దేవుడిని అన్ని నాకు ఇవ్వాలి దేవుని నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుణ్ణి దీవించాలి దేవుని కోసం నేను ఎంతో ఖర్చు పెడతాను కాబట్టి దేవుని నాకు రెట్టింపు ఇవ్వాలి అంటే నీ బ్రతుకు దేవుని కోసం కాదు నీ కోసం బ్రతుకు ఇష్టపడుతున్నావు నీ జీవితం దేవుని కోసం కాదు నీ కోసమే నీ క్షేమం కోసం నీ భక్తిని ప్రదర్శిస్తున్నావు నీ అభివృద్ధి కోసం దేవుని సన్నిధిలో కు్రమ్మరిస్తున్నవాడిని అంటే ఇందులో స్వార్థం ఉంది కానీ దేవుడికి కావాల్సింది స్వార్థపూర్తమైన జీవితం కాదు ప్రిమిట దేవుని కోసం సమర్పణ కలిగిన జీవితం కావాలి సమర్పణ కలిగి ఉన్నవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు సమర్పణ కలిగి దేవుని మీద నిలబడిన వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు సమర్పణ కలిగి దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా క్షణమైన కూడా విడిచిపెట్టడు ప్రిబిడ అందుకే సమర్పణ కలిగి ఒక కడుగు వేసిన ఆ వ్యక్తిని తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఎంతమంది మిగిలిపోయారు బుద్ధి గలవారు మిగిలిపోయారు లేని వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే అంటున్నాడంట మీరెవరో నాకు తెలియదు అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పారు అయా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొచ్చాం మీ నామం అద్భుతాలు చేశాం మీ నామంలో ఎన్నో కార్యాలు చేశాం మీ నామంలో చాలామందికి దాన ధర్మాలు చేశాం నీ నామమున వస్త్రాలు ఇచ్చాం నీ నామమున ఓ చర్చిలు కట్టించాం నీ నామంలో ఫ్యాన్లు వేయించాం నీ నామం చాలా చేశాం కానీ ప్రభుత్వం నా నామంలో చేసింది కాదు నా నామము నీ హృదయంలో ప్రతిష్ఠించబడిన సమర్పణ కావాలి నీ జీవితంలో సమర్పణ కలిగి ఉన్నప్పుడు నువ్వు నాతో కూడా సంతోషించటానికి నాకు కలిగిన వాటన్నిటిలో నీకు పాలి భాగస్తులు చేయటానికి నేను నిన్ను పిలుచున్నాను అందుకే మొదట కొద్దిగా ఉన్నాడు తొదకు మహాభివృద్ధిని అందుతావు చూడండి చెలికత్తలుగా ఉన్న ఈ యొక్క ఈ పది మందిలో ఉన్న ఒక్క స్త్రీ ఇప్పుడు ఏమైందండి రాజకుమారి భార్య అయింది నీ స్థితి మారుతుంది ఎందుకో తెలుసా ఎందుకు స్థితి మారుతుంది తెలుసా ఇప్పటి వరకు తన క్షేమం కావాలని కోరుకున్న వాళ్ళు అక్కడ ఆగిపోయారు తన పిలిచిన వాడు తనకు క్షేమం ఇస్తాడు కాబట్టి పిలిచిన వానికి సమర్పించుకున్న వారికి తన జీవితంలో క్షేమము ఉన్నతి ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఆశీర్వాదకరమైన జీవన కృపాక్షేమము కృప వెంబడి కృప ఆ కుమార్తెకు దొరికినట్టుగా దేవుడు నీ జీవితంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా యోగ భక్తుడు ఈ వక్షణాలు చాలా శ్రద్ధగా ఉంటున్నాడు ఆయన నా ఎందుకు శ్రద్ధ నిలిపి దేవుడు దేని మీద శ్రద్ధ నిలిపాడో తెలుసా నువ్వు కోరి ఆశీర్వాదాల మీద కాదు నువ్వు ఆయన బిడ్డమని ముద్రించబడిన దాని మీద కాదు ఆయనకు నువ్వు సమర్పించిన సమర్పణ మీద శ్రద్ధ నిలిపాడు దేవుడు ఎస్ ఈ జీవితం నీదా నీవు ఈ నరకాన్ని తప్పించుకోవటానికి నువ్వు ప్రయాసపడ్డావా నా ప్రభు తన రక్తమును దారిపోసి సెలవు మీద మరణించి ఆ రక్తముని మీద ప్రోత్సహించి సమస్త మానవాళి పాపం శాపం నిమిత్తము ఆయన తిరిగి పునరుద్ధాని తిరిగి లేచి జయించి మారిన పుణ్ణను విరిచి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు అందుకే ఆయన కొరకు సమర్పణ కలిగింది నీ జీవితం నువ్వు సమర్పణ కలిగి నిలబడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కృప వెంబడి కృప దేవున వెంబడి దీవెన నీ జీవితంలో ఉన్నతమైన కార్యము నువ్వు కాదు నీ దేవుడు చేస్తాడు ఒక్కసారిగా తన స్థితి మారిపోయింది చెలికాస్త కాస్త మహారాణి అయిపోయింది ఆ మహారాజు ఆశీర్వాదం అంతా ఆ వ్యక్తికే ఈరోజు దేవుని ఆశీర్వాదం అంతా కూడా నీకే కావాలా తలవచ్చు ప్రభు సంపూర్ణంగా లోపడవు ఎన్నాళ్ళు లోకావాసిగా జీవించవేమో లేకపోతే నా అవసరాలు నా అవసరాలు అంటూ దేవుని దగ్గర జీవించవేమో కాదు దేవునికి అవసరం ఎస్ నేను అవసరం ఉన్నా లేకపోయినా దేవుని నన్ను రక్షించాడు దేవునికి నేను అవసరం అని నువ్వు ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటావో నీ జీవితంలో సమృద్ధి క్షేమం దేవుడు అనుగ్రహిస్తాడు తలవంచిన ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి దగ్గర ప్రభువా అమూల్యమైన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి నిజమే తండ్రి బుద్ధి గలవారు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు కానీ నీకు కావలసిన సిద్ధపడి ఉన్నవారు కావాలి తండ్రి నిజమే నా ప్రిపర్ లోకపు ప్రభువా నా ఈసయామికి వంద నాలుగు స్తోత్రాలు అశ్రంలో జీవిస్తూ దేవుని పేరు చెప్పుకొని బ్రతుకు వారు నీకు అవసరం లేదు తండ్రి అయా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వారు స్వార్థం కొరకు ప్రయత్నించి బ్రతికేవారు నిత్య రాజ్యానికి వారసులు కాలేరయ్యా అయా ఏ రక్షణ అయితే వారి జీవితంలో మీరు ఇచ్చారో దానికి కట్టుబడి ఒడంబడి కలిగి సమర్పణ కలిగి ఉన్న వారిని కొద్దిగా ఉన్నంతకు మహావృద్ధి కలిగిస్తావు ఆ చలికత్తను మహారాణిని చేశావయ్యా స్థితులు మార్చే దేవుడు గతులు మార్చే దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు అయ్యా మా జీవితాలనే మార్చే దేవుడు నీ చేతిలో మేము సమర్పణ కలిగి ఉన్నప్పుడు సమస్త విధమైన కృపను విస్తరింపచేసే దేవుడిగా ఉన్నారు అయ్యా నీ ముందు మోకరిల్ల వీరందరి హృదయాల్లో నీ నీ యొక్క నా తండేవా పిలుపు మేరకు నీ గొప్ప స్థితిని వారికి అనుగ్రంపబడును గాకని ప్రార్థిస్తున్నాను అతి కృపలో బిడ్డను బలపరిచి దీవించి నమ్మకమైన కార్యాలు జరిగించమని నీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక మీ ప్రార్థన అవసరతల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే మాసల్ నంబర్స్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్